హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో పండగతో బిజీగా ఉన్నారా? పండగ హడావుడి అంతా అయిపోయే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో నేను కూడా నిన్న కొంచెం బిజీగా ఉండి వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో ఏంటో టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు. మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవటానికి ఈ పిండి అనేది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నాను. 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్గా చూడొచ్చు. అలాగే వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయాలని రూలా ఏంటి అని అనుకుంటారేమో. సో అలా అని ఏం లేదు ఫ్రెండ్స్, కాకపోతే మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో నేను సంక్రాంతి వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదేమో అనుకుంటారేమో. సో మీ అందరికీ ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మాకు సంక్రాంతి పండుగ అనేది లేదు. సో మేము ఏమీ చేసుకోమండి అసలు సంక్రాంతికి. సో అందుకనే మీకు వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం 2 cups తీసుకోవాలండి. 2 cups తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై ఎందుకు చేసుకుంటున్నాం అని అనుకుంటారేమోనండి. ఇది మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండటానికి తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రై చేసుకుంటేనే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది. మనం మామూలుగా దోశలకి నానేసుకున్నప్పుడు బియ్యం డైరెక్ట్గా బియ్యము, మినపప్పు, అలాగే శనగపప్పు, మెంతులు కలిపి నానేసి పెట్టుకొని అలాగే వాటిని కడిగేసి మిక్సీ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఇది మనం సంవత్సరం అంతా నిల్వ ఉండాలి అని కదా, అందుకని చెప్పేసి బియ్యాన్ని అలాగే మినపప్పుని మనం ఫ్రై చేసుకుంటే ఇది సంవత్సరం అంతా మనకి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఉంటుందండి. అలాగే సంవత్సరం పాటు మనము వీటిని ఇలా చేసుకుంటూ కొన్ని చిట్కాలు అనేది పాటిస్తూ ఉంటేనే ఈ పిండి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. సో ఇప్పుడు మీకు స్పష్టంగా వీడియోలో ఏం చేయాలి, ఎలా చేయాలనేది చెప్తాను చూడండి. ఇది ఆల్మోస్ట్ 80% దాకా మనకు ఫ్రై అవ్వాలండి. రైస్ అయినా మినపప్పు అయినా మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ 80% దాకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతేనే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే నేను కొంచెము శనగపప్పు అన్నాను కదా, శనగపప్పు అయితే వేయలేదండి. ఎందుకంటే శనగపప్పుకి త్వరగా పురుగు పట్టే లక్షణం ఉంటుంది. సో అందుకని చెప్పేసి శనగపప్పు అనేది అవాయిడ్ చేసేసాను. సో శనగపప్పు వేస్తే మనకి సంవత్సరం రోజులు నిల్వ ఉండటానికి కూడా వీలు కాదు, అందుకని చెప్పేసి శనగపప్పు వేయలేదు. సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఆల్మోస్ట్ ఇదిగోండి మనకి రైస్ అనేది ఫ్రై అయిపోయింది. తీసి ఒక ప్లేట్లో పక్కా పెట్టుకోండి. పక్కా పెట్టుకొని నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి కప్పుకి కూడా కొంచెం తక్కువగా మినపప్పు పోసుకుంటున్నానండి. దోశకి మినపప్పు అనేది సరిసమానంగా తీసుకుంటే టేస్ట్ అనేది బాగుండదండి. మినపబంక ఎక్కువయ్యి టేస్ట్ అనేది అలాగే మినప జిగురు అనేది ఎక్కువైనా కూడా దోశ బాగా రాదు. సో అందుకని చెప్పేసి నేను మామూలుగా అయితే 3 కప్స్ రైస్కి 1 కప్పు మినపప్పు పోసుకుంటాను. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి 2 కప్స్ తీసుకొని మిక్సీ చేస్తున్నానండి. నేను మరకు కూడా పంపించట్లేదు, సో అందుకని కొంచెమే తీసుకుంటున్నాను. కొంచెం మినపప్పు 1 కప్పు కూడా నేను తక్కువే పోసుకున్నాను. 1/2 కప్పు వేసుకున్నా చాలు, లేకపోతే 3/4 కప్పు వేసుకొని, నేనైతే 3/4 కప్పు వేసుకొని వీటిని కూడా 80% మనకి రోస్ట్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసి వీటిని కూడా ఒక పక్క పెట్టుకోండి. పక్క పెట్టుకొని నేను శనగపప్పు వేయలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్, దాని బదులు నేను సగ్గుబియ్యం వేసుకున్నాను. సగ్గుబియ్యం కూడా 4 లేకపోతే 5 స్పూన్స్ ఇది సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యం తీసుకొని వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని కూడా మనం ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలి. ఇవి కూడా బాగా ఆల్మోస్ట్ 80% దాకా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్క పెట్టుకొని మెంతులు తీసుకోవాలి. ఒక 1 స్పూను మెంతులు తీసుకొని మెంతులు 1 స్పూన్ చాలు, ఎక్కువైతే మరీ చేదొస్తుంది ఫ్రెండ్స్. మెంతులు అనేది ఎందుకు వేసుకుంటామో తెలుసు కదా, మనకి దోశ వేసుకునేటప్పుడు సాగుతుందని చెప్పేసి మెంతులు అనేది వేసుకుంటాము. 1 స్పూన్ మెంతులు వేసుకుంటే చాలు. వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి మొత్తం పక్క పెట్టుకొని వీటిని చల్లారిన తర్వాత, నేనైతే కొంచెమే తీసుకుంటున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకనే మిక్సీ చేస్తున్నాను. మిక్సీ కంటే మనము మరకిచ్చి మరపట్టించుకొని బాగా మెత్తగా మరపట్టించుకుంటేనే బాగుంటుంది. ఇలా మిక్సీ చేసుకోవటం కంటే మనం పిండి మరలు ఉంటాయి కదా మామూలుగా వరి పిండి అది పట్టించుకుంటాం కదా, అలాగా ఇది కూడా మరపట్టించుకొని పక్క పెట్టుకుంటే కొంచెం ఇది మీకు దోశ వేసుకునేటప్పుడు కొంచెం బరగ్గా ఉంచుకుంటారు కొంతమంది, కొంతమంది ఏమో బాగా మెత్తగా ఇందాక ఉంచుకుంటారు. మీకు ఎలాగా వీలుగా అనిపిస్తే అలా చేసుకోండి, మీ టేస్ట్ని బట్టి చేసుకోండి. నేనైతే కొంచెం మెత్తగానే ఆడుతాను పిండి, దోశ పిండి అనేది. కొంతమంది కొంచెం పలుకు పలుకుగా ఆడుకుంటారు. సో అదనేది చాయిస్ అనేది మీ ఇష్టం అండి. ఇప్పుడు మనం ఇది దోశ మార్నింగ్ టైం వేసుకోవాలి అనుకుంటే, ఇది నైట్ టైమే మనము ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఉప్పు అది ఏమి వేయకుండా కలిపేసి పెట్టుకొని పక్క పెట్టుకొని, మార్నింగ్ మనం దోశ వేసుకునే ముందు సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని, యాజ్ ఇట్ ఈజ్ దోశ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని, అసలు ఏమి లంప్స్ లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకొని మార్నింగ్ దోశ వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే దోశలు అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. లేదు అప్పుడప్పుడు దోశ వేసుకోవాలి అనుకుంటే కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని కలిపి ఒక 1/2 అవర్ 1/4 గంట నానబెట్టేసుకొని దోశలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి దోశ పిండి మిక్సీ చేసుకునే టైం లేని వాళ్ళు ఇలాగ చేసుకుంటే బాగుంటుంది, ఎంతో యూజ్ఫుల్ అవుతుంది ఇలాగ చేసుకుంటే. సో ఇప్పుడు మనం దోశ అనేది వేసుకొని, నేనైతే కొంచెం కారం దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం దోశ వేసుకొని ఇష్టమైతే ఉల్లిపాయలు అవి పైన కూడా చల్లుకోవచ్చు. ఈ పిండితో మనం అన్ని రకాల దోశలైనా ఉతప్పలైనా, అదేంటి గుంట పునుగులు వేస్తాను కదా ఆ గుంట పునుగులైనా ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలు మనం దోశ పిండిని ఎలా వాడుకుంటామో అలాగే వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కారం దోశ వేసాను కదా, దీనిపైన ఇష్టమైతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం రోస్టెడ్ అయిన దాకా ఉంచుకొని, 1 సైడే కాలుస్తున్నాను ఎందుకంటే మనం కారం అనేది పూసుకున్నాం కాబట్టి, 2వ సైడ్ మాత్రం ఫ్రై చేయట్లేదు, దోశ కాలనివ్వట్లేదు, 1 సైడే కాలనిస్తున్నాను. ఇదిగోండి మనకు చూసారుగా దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మనం చట్నీతో సర్వ్ చేసుకుంటామే. సో చాలా బాగుందండి. మనం యాజ్ ఇట్ ఈజ్ దోశ పిండిని ఎలా రెడీ చేసుకుంటామో అలాగే ఉంది ఇది కూడా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మనకి ఇంట్లో ఎప్పుడు పిండులు లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఒక 1/2 అవర్లో దోశ అనేది రెడీ చేసుకోవచ్చు. పిండులు లేనప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇలా దోశలు వేసుకోవచ్చు. మీరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.